प्रकाशम जिला त्रिप्रांतकम मंडल में मुड़वेम्ल ग्राम दग्गर गुंडलकम्म नदी पै ब्रिड्ज निर्माणा की एन्नो एळ्ळ नुंडि एदुरुचूस्तुन्न ब्रिड्ज मात्रं वेयलेदु एन्नि राजकीय पार्टीलु मारिना नायकुलु मारिना आया ग्रामाल प्रजलु रातुलु मारलेदु वारि कोरिक तीरलेदु త్రిప్రాంతకం మండల ప్రజలు పుల్లల చెరువు మండల ప్రజలు కురుషేడుకు వెళ్ళాలి అంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి కానీ ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయితే కేవలం 10 నిమిషాల్లో 10 కిలోమీటర్ల దూరం వెళ్ళొచ్చు కానీ ఈ విషయం ఏ రాజకీయ నాయకులకు కనిపించలేదు ఎన్నో పర్యాయాలు నేతల దగ్గరకు వెళ్ళినా ఎవరూ దానిని పట్టించుకోలేదు నిత్యం వందలాది మంది ప్రజలు రైతులు కురుషేడు దర్శి ప్రాంతాలకు వెళ్తుంటారు నీరు సాధారణంగా పారుతున్న సమయంలో పడవ సహాయంతో డబ్బులు ఇచ్చి రాకపోకలు సాగించేవారు వరద ఉధృతి పెరిగితే రాకపోకలకు ఆగిపోవాల్సిందే ఈ సమస్యపై నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు నాయకుల చుట్టూ తిరిగినా ఎన్నికల సమయంలో వాగ్దానం ఇస్తారు కానీ తర్వాత ఇటు తొంగి చూసిన నాయకుడే లేడు అంటున్నారు శ్రీమంతుడు సినిమాలో గ్రామాలను ఒకడే దత్తత తీసుకుంటే గ్రామస్తులు గుండ్లకమ్మ బ్రిడ్జిని దత్తత తీసుకున్నారు ఎలాగైనా సరే బ్రిడ్జి నిర్మాణం చేయాలని సంకల్పంతో ఆయా గ్రామాల ప్రజలు 20 లక్షల రూపాయలు ప్రోగు చేసి ఎట్టకేలకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు బ్రిడ్జి నిర్మాణం కూడా కూలీలుగా మారి తమ సొంత పనిలా భావించి స్వచ్ఛందంగా నిర్మాణ పనులు చేస్తున్నారు గుండ్లకమ్మ నీటి ప్రవాహం ఆపేందుకు కట్టకట్టారు బ్రిడ్జ్ నిర్మాణం కోసం లూజు అట్టి వేసి తొలగించి కాంక్రీట్ పనులను ప్రారంభించారు ఆయా గ్రామస్తుల కల నెరవేరాలని గ్రామస్తులకు హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది పంచాయతీ కుర్చేడు మల్ల ప్రకాశం జిల్లా ఈ బ్రిడ్జి కనీసం 30 సంవత్సరాల నుంచి కూడా అందరినీ ప్రతి నాయకులను రెండు నియోజకవర్గాలు ఉన్నాయి మధ్యలో అటు ఇటు జరగొండపాలెం ఇటు దర్శి అందరిని అడిగాము ఒకప్పుడు ఎస్టిమేట్ లేపించాము అన్నీ చేసినా కానీ ఆ గవర్నమెంట్లో ఆ మినిస్టర్ కూడా చేయలేకపోయాడు ఇప్పుడు ఈ మినిస్టర్ వచ్చినా కూడా దీన్ని కళ్ళ కూడా చూడలేదు ఒక దేవీరాజు గారు ఆయన చూశాడు ఇక్కడ చూడండి ఎమ్మెల్యే లేరు అందరికీ తెలుసు ఇది ఇది నాలుగు ఈ సుమారు ఎర్రగొండపాలెం ఒంగోలు దర్శి కొదిలి ఎన్ని షార్ట్ కట్ అని ఎన్ని మాటలు చెప్పినా కానీ మాకు తలుచుకున్నోళ్ళు ఏ నాయకుడు ఇక్కడ ఇంటర్వ్యూ పెట్టలేదు హైదరాబాద్ కనీసం మేడం మెట్టిన కూడా ముసలిగా గంగారం అని బోర్డు కూడా వేశారు కానీ ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ దీని గురించి ఎవరు పట్టించుకోలేదు ఈ నాలుగు ఊర్లకు బాగా ఇబ్బంది అయ్యి ఈరోజు ఈ రైతులే అంత కూలీలు చేసుకునే వాళ్ళే ఏడేమి లక్షాధికారులు కూడా లేరు ఏ ఊరికే ఊరు ఎగబడి దీన్ని సందాలు వేసుకొని మేము పైపు లైన్ కలవట్లు కట్టించుకుంటున్నాము మాది త్రిప్రాంతక మండలం ముడివేంబ ఇది కనీసం ఈరోజు నాకు 48 సంవత్సరాలు నా వేసి మాకు అప్పుడు ఉమ్మడి దర్శిలో నియోజకవర్గం ఉండింది అప్పుడు శ్రీరాములు గారికి పోతే ఆయన కుమారుడు పాపారావు ఎమ్మెల్యే గారు తర్వాత పిచ్చిరెడ్డి గారు మూడు పర్యాలు వచ్చారు ఎంతమందికి అర్జీలు ఇచ్చినా కానీ దీన్ని మా అర్జీలు మరి ఏ రూపంలో పోయినా కానీ ఏ నాయకులు కూడా గవర్నమెంట్లు మారుతున్నాయి వస్తున్నాయి కనీసము ఒక 5-6 సంవత్సరాలు క్రితం కూడా మేము ఇక్కడ ఎస్టిమేట్ ఏపీయడం కూడా జరిగింది డేవిడ్ రాజు గారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు మరి ఆ ఎస్టిమేట్లు ఎటుపోయినాయి కూడా మాకు అర్థం కాలేదు పోతే ఇది బ్రిటిష్ టైంలో కూడా కాడా వాళ్ళ టైంలో ఈ రోడ్డు వేశారు అక్కడ మేడపి దగ్గర బోర్డు ముష్టరంగారు అని ఉంది ఇక్కడ ముష్టరంగారు అవతలికి వచ్చి ఈ రోడ్డు ఆగిపోయింది ఇది చాలా కాలం నుంచి ఇది మరి ఎందుకో పెండింగ్ పడుతూ వచ్చి ఆగిపోయింది ఈరోజు రైతులు కూలీలు ఈ నాలుగు గ్రామాలు ఇంకా ఎక్కడికి పోయినా కానీ
మాకు సందాలు స్వచ్ఛందంగా వచ్చి మేము పోయినప్పుడు మేము పదడితే వాళ్ళే కూడా మేము మాయి రాసుకోమని వచ్చి ఈ నాలుగు గ్రామాల ప్రజలు ఐదు గ్రామాల ప్రజలు ముందుకొచ్చి ఇచ్చి ఈరోజు మేము ఈ వంతెన నిర్మాణాన్ని మాకు రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వ్యవసాయానికైతేనే అన్ని మార్గాలకైతేనే ఇటు మేము ఒంగోలు పోవాలంటే ఇటు మొత్తం ఇన్నుకొండ ఏరియా తిరిగి రావాలా, ఇదే ఇటు ఒంగోలు పోవాలంటే మాకు షార్ట్కట్ ఇది. ఎటు తిరిగినా కానీ 30 కిలోమీటర్లు తేడా వస్తుంది. ఇది హైదరాబాదు ఒంగోలు కనెక్షన్ రూట్. ఆ రోజు బ్రిటిష్ టైంలో కూడా కాడా వాళ్ళు టైంలో ఈ రోడ్డు వేశారు. అసలు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇది ఆగిపోయింది. కాబట్టి ఈరోజు జనాలు ముందుకొచ్చి మేము ఇస్తాము సందాలు అని మేమే ఈ నాలుగు గ్రామాలు కాక కూడా ప్రజలు తిరిగి సందాలు ఇచ్చి మేము ఈ వంతెన నిర్మాణాన్ని మాకు ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాం.